అందరికీ నమస్కారం ఈరోజు తెలుగు కథల్లో మరికో కథను గురించి తెలుసుకుందాం ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు వచ్చి దొంగపిల్లి ఒక అడవిలో ఒక దొంగపిల్లి ఉండేది దానికి రామచిలుకలు కానీ పావురాలు కానీ కనబడితే చాలు మట్టసంగా వెనక నుంచి వచ్చి లటుక్కున పట్టేసి గుటుక్కున మింగేసేది దొంగపిల్లి అప్పుడే పెట్టిన చిన్న పిల్లల్ని కూడా వదిలేదు కాదు దొంగపిల్లి ఆ అడవిలో ఒక చిలుకమ్మ ఉండేది అది దొంగపిల్లికి భయపడి ఒక చెట్టు పైన చాలా ఎత్తులో కొమ్మల చాటున గూడు కట్టి పిల్లల్ని పొదిగింది కానీ ఆ దొంగపిల్లి ఎలా కనుక్కొనిందో కానీ చిలుక తన పిల్లలకి ఆహారం తీసుకొని రావడానికి బయటకు పోయినప్పుడు మట్టసంగా పైకెక్కి చిలుక పిల్లల్ని తినేసింది చిలుకకు అది చూసి చాలా బాధ వేసింది అందరూ ఎవరికి వారు ఉన్నారే కానీ ఈ దొంగ పిల్లిని ఎవరు ఏమీ చేయడం లేదే ఎలా దెబ్బ కొట్టాలి దొంగ అని కూడా ఆలోచించడం లేదే అని ఈ చిలుక మనసులో కుమిలిపోయింది కానీ ఈ పిల్లి ఇలా మనం తింటాన్ని కూడా మన అందరూ భయపడిపోతుంటారు మన వాళ్ళు ఏమీ చేయలేరు అని ఈ పిల్లికి రోజురోజుకి గర్వం ఎక్కి బాగా పొగరెక్కిపోయింది ఒక చెట్టు కొమ్మ కింద కంప ఉంది దానికి బాగా లావులావు ముళ్ళు ఉన్నాయి ఆ కంపను చూసిన చిలుకకు ఒక ఉపాయం తోచింది చిలుక ఒక కాకి దగ్గరకు పోయింది ఆ కాకి రెండు పిల్లల్ని కూడా ఈ దొంగ పిల్లి వారం కిందటి తినేసింది దాంతో అది కోపంతో రగిలిపోతూ ఉంది కానీ ఆ పిల్లిని ఏమీ చేయలేక లోన కుమిలిపోతూ ఉంది కాకి చిలుక కాకితో ఏం చేయాలో చెప్పి మనం చేయి చేయి కలిపితే చీమలు చీమలు కలిసి ఏనుగుని జయించినట్టు మనం పిల్లిని జయించగలమంది కాకి వెంటనే సరే అంది చిలుక పిల్లికి కనపడేలా ఒక చెట్టు కొమ్మ మీద వాలింది ఆ కొమ్మ కిందనే ఒక ముళ్ళ కంప ఉంది పిల్లి ఆ చిలుకను పట్టుకోవాలని నెమ్మదిగా చెట్టు ఎక్కి వెనక నుంచి దగ్గరికి వచ్చింది అంతలో కాకి సర్రును దూసుకొచ్చి పిల్లి కన్ను మీద గట్టిగా ఒక్క పోటు పొడిచింది అంతే పిల్లి పట్టుదప్పి పైనుంచి దబీయమని కిందనున్న ముళ్ళకంపే పడి చనిపోయింది